రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే పార్టీకి నాయకుడు ఈ జగన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న నాయకురాలు ఉండవల్లి శ్రీదేవి గారు అసలు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న పార్టీకి ఇప్పుడు బలం తగ్గిపోయింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి దాదాపు యాభై మంది సభ్యులు వెళ్ళారంట శ్రీదేవి గారు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు నేను కూడా చూసిన డాక్టర్ సుధాకర్ గారు లాగా డాక్టర్ అచ్చన లాగా ఆమెని చంపేస్తారు వైకాపా నాయకులని ఆమె భయపడతా చెప్పింది చాలా స్పష్టంగా చెప్పింది జగన్ ఇళ్ళ కాలనీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మనం చెప్తాం కాదు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇంకొక ఎమ్మెల్యే చెప్తున్నారు అమ్మయ్య మమ్మల్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు కాలర్ రెగరేసుకుని మేము ప్రజల్లోకి వెళ్ళి ఈ జగన్ రెడ్డి మేము తిట్టగలుగుతామని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తాడు ఇంకొక ఎమ్మెల్యే చెప్తున్నాడు యాభై మంది శాసనసభ్యులు అసంతృప్తిగా ఉన్నారు అసలు వాళ్ళు మాకు డబ్బులు ఇస్తామండి మేమే జగన్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్తాడు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అవినీతి పైన పోరాడినందుకు గొంతు విప్పి మాట్లాడినందుకు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేసినారు నిజంగానే నూట యాభై ఒక్క సీటులకు గెలిచిన పార్టీ నూట యాభై ఒక్క సీటులతో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎలా పరిపాలించాలా రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉండాలా కానీ ఈరోజు పరిస్థితి ఏంటి వాళ్ళే అంటున్నారు జగన్ కరోనా కాన దారుణం అని జగన్ దగ్గర పరుపాటిన గాలి పీల్చితే జగనోరా వైరస్ వస్తుందంట ఆ జగనోరా ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు నేను చెప్పాలి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాని గంజాయ్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈరోజు మార్చాడు ఏకంగా తిరుమల వెంకన్న సమితిలో ఈరోజు గంజాయి దొరుకుతుంది గురుజాలలో వైకాపా నాయకులు ఏకంగా గంజాయినే పండిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పంట గిట్టుబడి ధరలేదండి ఎక్సెప్ట్ గంజాయి రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా విపరీతంగా గంజాయి దొరుకుతుంది ఈ జగనోరా ఆంధ్రప్రదేశ్ ని ఏకంగా అప్పుల ప్రదేశ్ గా మార్చాడండి